friends, welcome to PDTV, your favorite job updates channel. Manam daily technical tips chustunnamo, chala technical tips chustunnamo. Alage ee roju kuda nenu meeku oka technical tip cheptaniki vachanu. Idu enti ante general ga manam mana mobile ki lock pettukuntam common ayipoyindi. Pattern lock, pin lock, fingerprint, face recognition, ila different type of పెట్టుకుంటున్నాం. అలాగే ఫోన్ హోమ్ స్క్రీన్తో పాటుగా యాప్స్కి కూడా లాక్స్ పెట్టుకుంటున్నాం. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గా ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండానే డిఫాల్ట్గా యాప్కి లాక్ పెట్టుకునే ఆప్షన్ వస్తుంది. కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఖచ్చితంగా మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే యాప్కి సంబంధించినవి యాప్స్ లాక్ చేయడానికి కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, అప్లికేషన్స్ని. అలాంటి వాటిల్లో ది బెస్ట్ యాప్ లాక్ అనేది ఒకటి ఉంది. అదేంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎలా యూస్ చేయొచ్చు, ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. రెడీ? మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో నుంచి యాప్ లాక్ అనేది టైప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది మీకు ఫస్ట్ వన్, సారీ థర్డ్ వన్, ఇది యాప్ లాక్ అని. ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా బెటర్ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్. ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఇది ఇన్స్టాల్ చేయాలంటే బిఫోర్ యాప్ లాక్ని ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. సో మీరు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ చూడండి. సో యాప్ లాక్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే యాప్ లాక్ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ను మనం ఇన్స్టాల్ చేసి యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాము. సీ హియర్ మనకి ప్యాటర్న్ పెట్టుకోమని చెప్తుంది. సో నేను ఏదో ఒక ప్యాటర్న్ పెడుతున్నాను. ఐ అగ్రీ అండ్ అండర్స్టాండ్. ఇక్కడికి వచ్చేసాము. దీంట్లో ఏ యాప్స్ మనం లాక్ చేయాలి అనేది అడుగుతుంది. మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా లాక్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం దేన్నైనా సరే లాక్ చేయొచ్చు. ఇక్కడ వైఫైని లాక్ చేయొచ్చు, ఒక యాప్ని లాక్ చేయ అంటే వైఫై మీరు ఆఫ్ చేస్తే ఎవరు ఆన్ చేయలేరు ఇంకా. సో అట్లా అన్నమాట. సో నేను ఇక్కడ యూట్యూబ్ని లాక్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. డేటా యూసేజ్ పర్మిషన్స్ అడుగుతుంది. యూట్యూబ్ లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేదన్నా మనం లాక్ చేద్దాం. ఓకే, కాంటాక్ట్స్ లాక్ చేస్తున్నాను. లాక్ అయిపోయింది. చూడండి మెనూలో ప్రొటెక్ట్ ఉంది. అన్లాక్ సెట్టింగ్స్, ప్యాటర్న్ లాక్ అయినా పెట్టుకోవచ్చు, టచ్ వైబ్రేషన్ అయినా పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏదైనా సరే చేంజెస్ లేదు. పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, పాస్వర్డ్ అయితే ప్యాటర్నే ఉంచాలనుకుంటే ఉంచవచ్చు. ప్యాటర్న్ విజిబుల్ అంటే మనం ఇలా డ్రాగ్ చేసేటప్పుడు కనిపించాలా వద్దా లేదంటే ఇది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫైన్, ఇది చూడండి వాల్ట్. ఇక్కడ ఫొటోస్, మనం ఏవైనా సరే కొన్ని ఫొటోస్ని లేదా కొన్ని వీడియోస్ని ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే ఆ ఫొటోసు ఆ వీడియోస్ అనేవి అక్కడికి వచ్చేస్తాయి. మనకి ఇంకా గ్యాలరీలో ఎవరికి కూడా కనిపించవు. అవి చూడాలంటే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికే రావాలి. సో అలాగే బ్రౌజర్, ఏదైనా సరే బ్రౌజర్లో సేఫ్ బ్రౌజింగ్ అంటే అన్నెసరీ వెబ్సైట్స్ కానీ మాల్వేర్స్ కానీ హ్యాకింగ్కి సంబంధించినవి కానీ ఏవి కూడా మనం యాక్సెస్ చేయకుండా ఉంటుంది. అలాగే బ్యాటరీ యూసేజ్, పవర్ సేవింగ్ అన్నమాట. సో దీన్ని ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన పవర్ సేవింగ్ మోడ్ అనేది ఇది తీసుకుంటుంది.
సో ఎప్పుడైతే అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైనా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా వాటిని క్లోజ్ చేస్తుంది. సో అడ్వాన్స్డ్ ఇది మనం యూజ్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ వచ్చేటప్పటికి మీ థీమ్ ఎలా ఉండాలి ఏంటి అనేది సెట్ చేయొచ్చు, మీ ప్యాటర్న్ థీమ్. సో చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ థీమ్స్ ఉంటాయి ఇక్కడ. దీంట్లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి డిఫాల్ట్గా ఇన్స్టాల్డ్ థీమ్స్, సో ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, క్విక్ లాక్ స్విచ్, ఆటోమేటిక్, ఇట్లా ఎవ్రీథింగ్ వీ కెన్ సెట్. ఇక్కడ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజెస్ సెట్ చేసుకోవచ్చు, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అలాగే మనకి ఏ టైం నుంచి ఏ టైం వరకు లాక్ అవ్వాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు లాక్ కాకూడదు, ఈ ప్రొఫైల్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అన్లాక్ సెట్టింగ్స్ కానీ ఇట్లా ఎవ్రీథింగ్ అన్నీ మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. ఇలా మనకి యాప్ లాక్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.